జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వచ్చింది పంతుల గారు, చాలా చెడ్డ కళ. నీకు వచ్చిన కళ చెడ్డదే కావచ్చు, కానీ అమ్మవారి సన్నిధిలో ఆ కళ నీకు వచ్చిందంటే ఆ అమ్మవారు నీకేదో సందేశం ఇస్తుందమ్మా. ఒక్కసారి ఆలోచించు. నాన్న కళ అయినట్టు వచ్చిందంటే అందులో ఏం సందేశం ఉన్నట్టు? నీకేదో హెచ్చరిస్తున్నట్టు గాని కర్తవ్యం బోధిస్తున్నట్టు గాని ఉండవచ్చమ్మా. ఆలోచించు. నాన్నకి దూరంగా వెళ్ళాలి తప్పని పరిస్థితి, అలానే వెళ్ళలేను ఉండలేను. ఏం చేయాలి అంటే, నేను వెళ్తే నాన్నకి ప్రమాదం వస్తుందా? నాన్నని నేనే రక్షించుకోవాలా? అమ్మ చెప్పే సందేశం ఇదేనా? పంతులు గారు, నాకు కర్తవ్యం బోధపడింది, నేనేం చేయాలో అర్థమైంది. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. అమ్మా, సారీ మేడం, ఈ టైంలో మిమ్మల్ని డొనేషన్ కోసమని డిస్టర్బ్ చేస్తున్నాను. అయ్యో పర్వాలేదండి, నేను మా కంపెనీలకి సీఈఓ అయ్యాక నాకు తీరికెక్కడిది. ఇదిగో ఈ టైంలోనే కాస్త ఫ్రీగా ఉంటున్నాను. అవునా అండి, మామ్స్కి బాధ్యతలు పెరిగాయి, ఎక్కువ ప్రెషర్ కూడా పెరిగింది. బేబీ, నేను ఇది ప్రెషర్గా ఫీల్ అవ్వడం లేదు, మీ పాప్స్ బాధ్యతలు తీసుకున్నానని అనుకుంటున్నాను. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ మేడం. ఇందులో నా గ్రేట్నెస్ ఏముంది? అంతా మా సారం గొప్పతనం అంతే. ఇంతకీ మీకు ఎంత డొనేషన్ కావాలో చెప్పలేదు. అంటే మేడం, అనాథ పిల్లలందరికీ కొత్త బట్టలు కుట్టించాలనుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్నవారికి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక 5 లక్షలు. వాట్, 5 లక్షలా? అంటే మేడం, 5 లక్షలు ఎక్కువ అనిపిస్తే ఒక 3 లక్షలైనా ఇప్పించండి. ఏంటండి మీరు, 5 లక్షలు ఏం సరిపోతాయి? ఒక 10 లక్షలు ఇస్తాను, తీసుకోండి. మేడం, మామ్స్ నువ్వు సూపర్. మేడం, మీది చాలా గొప్ప మనసు. 5 లక్షలు అడిగితే 10 లక్షలు ఇస్తున్నారు. మంచి పని చేస్తున్నారు కదా, ఎంకరేజ్ చేస్తే తప్పే ఉంది. ఇట్స్ ఓకే, మెడికల్ క్యాంప్ రోజు మాత్రం మీరు తప్పకుండా రావాలి. వీలుంటే వస్తానండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం మేడం. నమస్తే మేడం. పదండి. మామ్స్, ఐ లవ్ యూ. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చి మంచి పని చేశావు. ఏదో ఒక పుణ్యం సారంకి ఉపయోగపడుతుందనే ఒక చిన్న ఆశ బేబీ. యు ఆర్ గ్రేట్ మామ్స్. ఇప్పుడే వస్తాను.
సారంగ్, ఏం ఆలోచిస్తున్నావు? సారంగ్, నాకు కంగ్రాట్స్ చెప్పు. సారీ సారంగ్, నువ్వు మాట్లాడలేవు కదా, మర్చిపోయాను. నేను ఈరోజు ఒక మంచి పని చేశాను సారంగ్. ఈ పెన్తో 10 లక్షలు ఒక అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి, మెడికల్ క్యాంప్ కి డొనేషన్ గా చెక్ రాసిచ్చాను. నీకు సంతోషమే కదా సారంగ్? మనకున్న దాంట్లో కొంచెం సాయం చేస్తే తప్పు లేదు అనిపించింది సారంగ్. మాల్తి ఇలాంటి పనులు కూడా చేస్తుందా? ఇలా కూడా ఆలోచిస్తుందా? మాల్తి మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానా? ఏంటి సారంగ్, ఏం ఆలోచిస్తున్నావు? రోజా గురించి మాల్తి ఈ విషయం చెప్పడం లేదేంటి? రోజాకు నేను న్యాయం చేయలేకపోయాను. భగవంతుడా, రోజా నువ్వే కాపాడాలి. ఏంటి సారంగ్, నువ్వు నువ్వు మరి ఇంత సెన్సిటివా? అరే, డొనేషన్ ఇచ్చాను అని చెప్తే కూడా కన్నీళ్లు పెట్టుకోవాలా? సిస్ కాల్ చేస్తుందేంటి? హలో సిస్, చెప్పండి. నిన్ను అర్జెంటుగా కలవాలి. కలవాలా? అవును. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి రా. అది కాదు సిస్. చెప్పింది వినటం, విన్నది చేయటం మంచి లక్షణం. సిస్ ఇక్కడికి రమ్మంది ఏంటి? ఇదే సేఫ్ ప్లేస్ అనుకుందా?